రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లిలోని 32 వైన్ షాపులు ఉండగా 29 షాపుల్లో ఆబ్కారీ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. లాక్డౌన్ ముందు మందు నిల్వలపై సోదాలు చేసిన అధికారులు స్టాక్ నిర్ధారణ కాకపోవడంతో ఎక్సైజ్ శాఖ అధికారులు తలలు పట్టుకున్నారు. మద్యం నిల్వల స్టాక్పై నివేదిక తయారీకి అధికారులు షటర్ తీసి తర్జనా బర్జనా పడ్డారు. ఆబ్కారీ అధికారులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్ల ముందు ఉన్న స్టాక్ తనిఖీ తర్వాత ఉన్న స్టాక్ పైన ప్రశ్నలు అడగగా ఆబ్కారీ అధికారులు పొంతనలేని సమాధానాలు చెప్పి వెళ్లిపోయారు. ఆబ్కారీ పోలీసుల వ్యవహారం ఇలా తయారైంది. సార్ ఇప్పుడు మామూలుగా షట్టర్ క్లోజ్ చేసిన తర్వాత మీరు సీల్ చేస్తున్నారు లేకపోతే ఓపెన్ గా పెడుతున్నారా? తాళా సీల్ చేసి అంటే మీరు ఏమైనా సీల్ చేసే అవకాశం ఉందా? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పరిధిలో ఉన్న పలు వైన్ షాపుల్లో పూర్తిగా మద్యం మాయమైపోయింది. ముఖ్యంగా జిన్నారం గుమ్మడిదాల మండలాలలో ఉన్న పలు వైన్ షాపులు ఖాళీగా ఉండడం చూసి ఎక్సైజ్ అధికారులు అవక్కయ్యారు. లాక్డౌన్ కి ముందు ప్రస్తుతం వైన్ షాపుల్లో ఉన్న మద్యం త్యాలి అవ్వడం లేదని ఎక్సైజ్ అధికారుల తనిఖీలో నిజాలు బయటపడ్డాయి. అక్రమంగా మద్యం అమ్మిన వైన్ షాపులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. మరి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించిన కళాకారులకు సుమారు 700 మంది కళాకారులకు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్టంలోని కళాకారులను ఆదుకోవాలని కోరారు. తనవంతు సాయం అందించడం జరిగిందని మీరు కూడా తలా ఒకరు నిరుపేద కుటుంబాలకు మీకు తోచింది చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి కౌశల్ సమీర్, కళాకారులు సాయిబాబా, మల్లేష్, శ్రీకాంత్, సాయి, చింటూ, గణేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు కళాకారులే అంటూ కళాకారులు పేదలో ఉన్నటువంటి కళాకారులను తన ఆత్మీయులుగా భావిస్తున్నటువంటి మెదక్ పార్లమెంట్ని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నాయకుడైన గాలి అనిల్ కుమార్ గారికి మా కళాకారుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కరోనా పరిస్థితిలో మరి ఎలాంటి పని లేకుండా నిర్పేద కళాకారులు ఈరోజు ఆకలి బాధతో ఉన్నారని, వారికి సుమారుగా మరి తన తోచినటువంటి సహాయ సహకారాలు అందిస్తూ మరి ఆకలి లేకుండా ఉండాలనేటటువంటి తపనతోటి మెదక్, నర్సాపూర్, రామన్పేట నియోజకవర్గం మండలాలలో ఉన్నటువంటి యొక్క పరిధిలో ఉన్నటువంటి కళాకారులందరికీ సుమారుగా 68 వరకు ప్యాకెట్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నందుకు ఆ నాయకుడికి కళాకారుల తరఫున మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కరోనా వైరస్ ప్రభావం వల్ల కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ వలన పాదచారులకు, వలస కూలీలకు సంత్ నిరంకారి చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహార ప్యాకెట్లను అందజేశారు. మేడ్చల్ రహదారి నుండి నడుచుకుంటూ వెళ్తున్న వారికి భోజన ప్యాకెట్లు, వాటర్ బాటిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఇన్ఛార్జ్ సోహిన్ ఆజా, రాకేష్ పాల్, సతీష్ కుమార్ మిశ్రా, పవన్ కుమార్ మిశ్రా, పాండ్యా సంతోష్, మనీష్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ వలన భోజనాలకు ఇబ్బందులు పడుతున్న వలస కూలీలకు, పేద కార్మికులకు మేడ్చల్ పట్టణం ఉమానగర్లోని సూర్యనారాయణ హాస్పిటల్ డాక్టర్ సుకుమార్ భోజన ప్యాకెట్లను అందజేశారు. కరోనా మహమ్మారి అంతం అయ్యేంత వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ సుకుమార్ సూచించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుకుమార్తో పాటు తన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.